Namaste, welcome to LRT News. Nen Kalyani, Vartalo Munduga headlines. Grama Panchayatilaku, 7695 Kotla Rupayala Nidulu Vidudala Chesina, Rashtra Mukhyamantri, CM KCR. Revanth Reddy Pramana Swikara Karyakramaniki Bayaluderina, Vemulavada Niyojakavarga Congress Party in charge, Adi Srinivas. అక్రమంగా నిల్వ ఉంచిన 30 క్వింటాల ప్రభుత్వ రేషన్ బియ్యం పట్టుకున్న రాజన్న సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసు. బైనపల్లిలో కోఆపరేటివ్ సహకార బ్యాంక్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. రుద్రంగి ఎంపీపీ స్వరూప మహేష్. Revamped Gold Band Scheme Nandu Vemulavada Sri Rajarajeswara Swamvari Bangaram. Telangana lo Grama Panchayatila Rupurekalu Purtiga Maripoyayi. Pallelo Arthika Paristhitulu Telisina Vyaktiga Mukhyamantri KCR Vatiki Vennudannuga Nilustunnaru. గతానికి భిన్నంగా క్రమం తప్పకుండా లక్షల్లో నిధులు అందించడంతో పాటు నేరుగా పంచాయతీ ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ప్రతి నెల అందించే నిధులతో పాటు గ్రామాల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిర్మాణాలు పనులకు సీఎం కేసీఆర్ నిధులు కేటాయించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3,416.95 కోట్లు అందించగా 2021-22లో ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి 631.32 కోట్లు విడుదల చేశారు. వీటితో పాటు వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, రైతు కళ్ళాలు, గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ మెరుగు తదితర పనుల కోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయించారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు 15 నెలల్లోనే 7,695 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రోడ్లకు ప్రభుత్వమే పెద్ద ఎత్తున నిధులను ఇస్తుందని, ఇలా ఒకవైపు పంచాయతీల ఆదాయం పెరగ్గా మరోవైపు నిర్వహణ వ్యయం ఖర్చులు తగ్గాయని సీఎం అన్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ హైదరాబాద్కి బయలుదేరారు. ఈ కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జెడ్పీటీసీ నాగం కుమార్, వేములవాడ అర్పన్, చందుర్తి, రుద్రంగి, కథలాపూర్, మేడిపల్లి, కోన్రాపేట మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, చింతపట్టి రామస్వామి, కాయితి నాగరాజు, ఫిరోజ్ పాషా, ఒకలాభరణం శ్రీనివాసు, బైరి గంగమల్లయ్య, నరేష్ రెడ్డి, ఎంపీటీసీలు గణేషు, పులి రేణుక, సత్యం దేవస్వామి, కదిరి రాజ్కుమార్, సోమినేని కరుణాకర్, నాయకులు అజీం తోట్ల, అంజయ్య, మోడిగే చంద్రశేఖర్, కూరగాయల కొమరయ్య, చిలక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనికరపు రాకేష్, తూము సంతోష్, చిలకల తిరుపతి, ఎర్రా శ్రావణు, నాగుల రామూగౌడు, పల్లకొండ అమరు, ఎర్రం ఆగయ్య, చిల్లివేరి శ్రీనివాసు, కోలకాని రాజు, ప్రకాష్, నాగుల విష్ణు, బొజ్జ మల్లేశం తదితరులున్నారు. పయనమై ముందుకు సాగుతాం ఈ సందర్భంగా తెలియజేసి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఉత్సాహంగా రాబో రోజుల్లో ఇంకా పనిచేయవలసిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారి పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరణ సందర్భంగా వారితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా సీనియర్ ఉపాధ్యక్షులుగా ఎంపిక కాబడినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గం నుండి 7 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, పట్టణ ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ సభ్యులు కుమార్ గారు, అదేవిధంగా ఎంపీడీ సభ్యులు, సర్పంచులు, క్రియాశీలక నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు అందరూ కూడా వారి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు. ఇక్కడ పీస్ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ సభ్యులు, అధ్యక్షులు కూడా ఉన్నారు. అందరం కూడా ఉత్సాహంగా బయలుదేరి వెళ్తూ ఉన్నాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ జోషును చూస్తూ ఉంటే గత వారం రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఈ ప్రభుత్వాలపై వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఏ విధంగా అయితే ప్రజాస్పందన వచ్చిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నియామకం వల్ల అలాంటి స్పందన చూస్తున్నాం. ఈ
బైనపల్లి మండలం కోరింగ్ గ్రామంలో నాలుగవ విడత పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు పాల్గొన్నారు. బైనపల్లి గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులకు మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా పల్లెల్లో పట్టణాల్లో కనీస మౌలిక వసతులు అభివృద్ధి చెంది వాటి రూపురేఖలు మారి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యము ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా చూపిస్తున్నారని అన్నారు. పల్లె ప్రగతి, హరితహారము ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఆయన కోరారు. అనంతరం గ్రామంలో మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ డబ్బు మమత, సుజన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, మహిళా సంఘాల వీవోలు చంద్రకళ, మల్లీశ్వరి, మునీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆరు మొక్కల పంపిణీ మన మహిళా సంఘం ఆధ్వర్యంలో గౌరవ ఎంపీటీసీ గారు, అలాగే మన గౌరవ మండల కోఆప్షన్ మెంబర్ అజ్జు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. ముఖ్యంగా మనం ఏంటంటే ఈ పల్లె ప్రగతిలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం సమయంలో మనం ఒక 10,000 నర్సరీ కూడా పెట్టుకోవడం జరిగిందండి. హరితహారం నాలుగో విడత బోయినపల్లి మండలం కోరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మహిళా సంఘాలు కూడా దీనిలో భాగస్వాములు కావడం చాలా ఆనందం కలిగించే విషయం. విధిగా అందరూ ఆరు మొక్కలు తీసుకొని నాటే కార్యక్రమం చేపట్టాలి. మొక్కలను తీసుకోవడమే కాదు, నాటడమే కాదు, వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు కరోనా సంక్షోభంలో కూడా 1,00,000 కోట్ల ఆదాయం తగ్గినా కూడా మనకు ఎటువంటి సంక్షేమ పథకం ఆపకుండా ఈ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా మౌలిక సదుపాయాలు, కనీస వసతులు సమకూర్చి గాంధీజీ కళ్ళు కొన్న స్వరాజ్యం మన కేసీఆర్ గారు మనకు కళ్ళ ముందట సాక్షాత్తు చూపించబోతున్నారు. అలాగే ఈ పల్లె ప్రగతి ద్వారా కూడా పట్టణాలు అద్దంలో మెరుస్తున్నాయి. అనేక పల్లెల గురించి గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు చేపట్టినారు. అందులో భాగంగా ముఖ్యంగా తీసుకున్న ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఈ పల్లె ప్రగతి ఆస్కారంగా ఉంది. దయచేసి అందరూ కూడా ఈ చెట్లు నాట కార్యక్రమం తీసుకున్నారు అందరూ కూడా బాధ్యతలు దాన్ని సంరక్షించే బాధ్యత కూడా అందరూ తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఆహ్వానించే మా గౌరవ ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా అనుముల రేవంత్ రెడ్డి నియమితులై గాంధీభవన్లో స్వీకరించే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రుద్రంగి మండల కాంగ్రెస్ శ్రేణులు సుమారు 100 నాయకులు హైదరాబాద్ తరలివెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీ కార్యదర్శి చిలుకల తిరుపతి, రుద్రంగి మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో విజయకేతనం ఎగరవేస్తామన్నారు. సామాజిక తెలంగాణే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. వారి వెంట గడ్డం శ్రీనివాస్, తర్రె మనోహర్, సామ మోహన్ రెడ్డి, గండి నారాయణ, గుగ్గిల వెంకటేశు, తర్రె లింగము, పల్లి గంగాధర్, మడిశెట్టి అభిలాషు, సూర యాదయ్య, పుటుకపు మహిపాలు, అట్టపల్లి మల్లేశము, పోగుల మహేషు, గంధం మనోజ్ తదితరులు వెళ్లారు. అయినవాడు అన్న పార్టీ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ వారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి బయలుదేరుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే వరకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో అధికారంలో తీసుకునే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైనటువంటి పిసిసి చైర్పర్సన్ రేవంత్ రెడ్డి గారికి ప్రమాణ స్వీకారోత్సవం మహోత్సవానికి మరి మా రుద్రంగి మండలం నుండి కాంగ్రెస్ నాయకులైతేమి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున తరలివెళ్ళడం జరుగుతుంది. మరి ఈ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని చాటుకుంటుందని మా కార్యకర్తలు, గ్రామస్థాయి కార్యకర్తలు ఈ వెన్నెముకగా ఉంటూ మరి రేవంత్ రెడ్డి గారికి అండదండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యంలో అధికారం కోసం కృషిస్తుందని తెలియజేస్తూ జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డికి ఈసీసీ అదేవిధంగా లక్షల మంది ఈరోజు హైదరాబాద్ చేరుకొని ప్రమాణ స్వీకారానికి మేము కృషి చేస్తామని చెప్పి మాంతో మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చడానికి రేవంత్ రెడ్డి కృషి ఎంతో ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను.
తంగళ్ళపల్లి మండలము జిల్లెల వద్ద రామచంద్రపురి కాలనీకి చెందిన పాండు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యంను పోలీసులు పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్స్ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలము జిల్లెల వద్ద గల రామచంద్రపురి కాలనీకి చెందిన పాండు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యంను పట్టుకోవటం జరిగింది. 30 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యము పాండును తగు చర్యల నిమిత్తం తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది రమేష్, తిరుపతి, రాజేష్ పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలము అవునూరు గ్రామంలో కేంద్ర కోఆపరేటివ్ సహకార బ్యాంక్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ సహకార సంఘం చైర్మన్ కొండూరు రవీందర్రావు వచ్చారు. ఈ సందర్భంగా నాకాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ 2018లో అవునూరులో కొత్త శాఖ ఏర్పాటు చేయడం జరిగిందని, 2 సంవత్సరాల్లో రైతులు ప్రాథమిక వ్యవసాయ పాలక వర్గం కృషి వల్ల స్థలాన్ని స్వీకరించి సొంత భవనం ఏర్పాటుకు అంకురార్పణ చేయడం అభినందనీయమని అన్నారు. అవునూరు శాఖ 20 కోట్ల మోస్తారు వ్యాపారం సంఘ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తుందని, 7 కోట్ల డిపాజిట్లు రైతులు బ్యాంకుపై నమ్మకం ఉంచి జమ చేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తేరాస మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, పోర్తుగల్ సింగిల్ విండో సొసైటీ పాలక వర్గం రైతులు తదితరులు పాల్గొన్నారు. చెప్పు ఈరోజు ఆవునూరు గ్రామంలో, ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గ్రామంలో కేంద్ర సహకార బ్యాంకు నూతన భవన శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. 2018లో ఇక్కడ కొత్త శాఖను ఓపెన్ చేసి తీసుకెళ్ళి 2 సంవత్సరాల పైన మాట. ఈ 2 సంవత్సరాల్లో మా రైతు సోదరులు, ఇక్కడ ఉన్న రైతు సోదరులు, మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలక వర్గం అందరి కృషి వల్ల ఈ స్థలం ఒకటి వారు అన్వేషించి స్వీకరించి సూపర్ వన్ బ్యాంకుగా గుర్తించిన విషయాన్ని కూడా వారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కారణం మా సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలక వర్గాలు వాళ్ళ సిబ్బంది. ఇంకోటి మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు తీసుకుపోతున్న మా రైతాంగం, మా ఖాతాదారులే. వారి చదువు వల్లనే, వారి జీవన వల్లనే ఇది ముందుకు సాగుతున్న విషయం కూడా తెలియజేస్తుంది. వారికి అందరికీ కూడా శిరస్సు పంపి బ్యాంకు పట్ల వారికి ఉన్న విశ్వాసం, నమ్మకం ఏదైతే ఉన్నదో దాన్ని ఈ రకంగా ఇంకా ఉంచాలి. ఇంకా బ్యాంకును ముందుకు తీసుకుపోయి ఇంకా మంచి సేవలు అందించడానికి తోడ్పాటు కావాలి అని వారిని మరొకసారి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఎంపీపీ కరుణా సురేందర్ రెడ్డి, గ్రామ సర్పంచు అక్కపల్లి సరళ, రాజనరసింహారెడ్డి హాజరై మొక్కలు నాటారు. అనంతరం ఎంపీపీ కరుణా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లని నాటి కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు అక్కపల్లి సరళ, రాజనరసింహారెడ్డి, గ్రామ కార్యదర్శి, మాజీ జిల్లా కోఆప్షన్ గౌసుద్దీన్, ఎలకరాజు శ్రీనివాసరెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. భాగంలో ఇక్కడ జంగలు శుద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహారము, ఈ పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అనే చిన్నప్పుడు నినాదాన్ని, మన చిన్నప్పుడు పంతులు చెప్పేటువంటి నినాదం ఎలాంటిదైతే మన పిల్లలకు నేర్పించామో, ఇప్పుడు కూడా అలాంటి పద్ధతిలోనే చెట్లను పెంచితే మనకు ఎలాంటి కాలుష్యాన్ని అందుతుంది, రాబోయే తరాలకు, పిల్లలకు, సభ్యులకు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారం. గ్రామ పరిధిలో మన హరితహారంలో భాగమైన 7వ విడత హరితహారం కార్యక్రమంకు ముందు చూపుతూ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం
చెట్లను వర్షాలు స్టార్ట్ అయినా ముందుగా ఈసారి చెట్లు నాటాలని చెప్తే అందులో భాగంగానే మన పొలమద్ది బార్డర్ నుండి లింగనపేట బార్డర్ వరకు ఆర్ అండ్ బి రోడ్ వెంబడి ఇరుపక్కల చెట్లు నాటడము గతంలో పోయిన సంవత్సరం నాటిషన్ సభ్యుడు దేవగౌడు మరియు వార్డు సభ్యులు మరియు కొత్తపల్లి గ్రామ సర్పంచు మరియు ఉపాధి హామీ పని సుమారు 200 మంది లేబరు ఈ కార్యక్రమంలో భాగం చేసుకుంటూ ఇదే విధంగా హరితహారం కార్యక్రమంలో కొత్తపల్లిలో చెట్లు నాటాలని చెప్పి ప్రజలందరినీ కోర్చు చెట్లు నాటిన చెట్లను కూడా అందరూ కాపాడే బాధ్యత తీసుకుని ప్రతి చెట్టు మనది అనే భావన ఫీల్ అయ్యి మా పొలం పక్కకుండానో అక్కడ ఉందనో తీసేయకుండా వేరే చెట్లను కాపాడి మనం గ్రామాన్ని కానీ వన సంరక్షణ పెంచి వర్షాలు పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి చెట్లను మంచిగా కాపాడాలని కోరుతున్నాం. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ నాగారం నందు ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించబడ్డం. యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కరుణ అన్నారు. కొత్తపల్లి గ్రామంలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్యం పెంపొందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ నాగారం నందు ఉచిత శిక్షణతో పాటు వసతి కల్పించబడినని ఈ అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, సురేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ గౌసుద్దీన్, శ్రీనివాసరెడ్డి, వంగ గోపాల్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. హోటల్ మేనేజ్మెంట్ ఏ అవకాశమైనా వీళ్ళకు కోచింగ్ తీసుకొని ఇందులో ఫౌండేషన్ వాళ్ళు కోచింగ్ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికెట్ కూడా ఇచ్చి వాళ్ళకు ఆదుకునే అవకాశం వచ్చింది కాబట్టి యువతీ యువకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఉపాధి పొందాలని యువతీ యువకులను కోరుకుంటున్నాను. ఏంటంటే దాంట్లో కోచింగ్ సెక్టర్కి ఎలక్ట్రీషియన్, సోలార్, బైక్ మెకానిక్, ఏసీ మెకానిక్, సోలార్, హోటల్ మేనేజ్మెంట్ నుండి 30 సంవత్సరాల వరకు ఉన్నాయి నిరుద్యోగ యువతీ యువకులకు మేము నాగారం రాయకల్ అమ్మకపేట సెంటర్లలో కోచింగ్స్, ఫుడ్ బెడ్ అకామిడేషన్తో ఫ్రీ కోచింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తూ జాబ్కి ప్లేస్మెంట్ చూపిస్తున్నాం సార్ మా కార్యక్రమంలో. ఇంకా రెండో అంశం వచ్చేసి ప్రసిమ హాస్పిటల్కి మన గంభీరపేట మండలం నుండి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ప్రతి ఆరోగ్యశ్రీలో వర్తిస్తాయి, లేదా ఆరోగ్యశ్రీలో వర్తించని వాటికి కూడా మన బస్సులో వెళ్తే 30% నుంచి 40% వరకు ఏవైనా పరీక్షలకు డిస్కౌంట్ ఇవ్వబడుతుంది సార్. దీంట్లో మనం గ్రామీణ ప్రాంత ప్రజలందరం ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకుని మనం అన్ఎంప్లాయ్మెంట్ యూత్ను మనము ఉండకుండా అందరం కూడా ఒక ఉద్యోగ వసతిలో ఉండాలనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో గ్రామాలలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది సార్. ఎవరైనా మన గ్రామంలో ఉన్న ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యువతి యువకులు ఎవరైనా ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దగ్గరగా ఉండి వాళ్ళకి కోచింగ్ ఇప్పించి జాబ్కి ప్లేస్మెంట్ చూపిస్తాం సార్. మీరందరూ మాకు కొంచెం సపోర్ట్గా ఉండి కొంచెం అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. కోండ్రాపేట మండలం నుండి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో గ్రామాల వారీగా బయలుదేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోండ్రాపేట మండల అధ్యక్షులు మహమ్మద్ భాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున హైదరాబాద్కు తరలివెళ్లి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొట్టి రుక్మిణి, ప్రభాకర్, సత్యం, రవీందర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కోండ్రాపేట మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి నాయకత్వం మొత్తం కూడా ఈ ప్రమాణ స్వీకారానికి మరి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. నలుమూలల నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ రేవంత్ రెడ్డి అన్నగారికి శుభాకాంక్షలు తెలుపుతూ మా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి దాదాపు 250 నుంచి 300 వాహనాలలో ప్రతి గ్రామ కార్యకర్త నుండి జిల్లా నాయకుల వరకు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టినందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ దొరల పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. ఒక్క వ్యక్తికి ఇస్తేనే ఇంత హంగామం ఉన్నది. అటువంటి వ్యక్తులు 10 మంది తయారైతే ఈ 5 పీటలను రాలగొట్టడానికి 5 క్షణాలు పట్టది. కాబట్టి 5 పీటలను రాలగొట్టడానికి 5 క్షణాలు పట్టది. కాబట్టి బిడ్డ, మీకు ఈ దొరల పాలనకు చరమగీతం పడే రోజులు దగ్గర పడ్డాయి. మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి
ఈసీసీ అధ్యక్షునిగా టీపీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారోత్సవానికి రావడం జరిగింది. మరి ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి తను పీసీసీ ఉన్నప్పటి ప్రభావం ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కూడా అదే విధంగా కనిపిస్తుంది. సాయశక్తుల మేము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి మేము సుఖముగా ఉన్నాము. అదేవిధంగా ఆది సినన్న నాయకత్వం పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో మేము రానున్న రోజుల్లో శక్తి వంచన లేకుండా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలుపుచున్నాము. జై కాంగ్రెస్. బైనపల్లి మండల కేంద్రంలో 57 లక్షల వ్యయంతో కోఆపరేటివ్ సహకార బ్యాంక్ భవన నిర్మాణానికి నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ గతంలో కోఆపరేటివ్ బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలంటే భయపడేవారని ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవని అన్నారు. రైతులతో పాటు వ్యాపారులకు, పై చదువులకు, విద్యార్థులకు రుణాలు ఇస్తున్నామని అన్నారు. కమర్షియల్ బ్యాంకులు వడ్డీతో పాటు అధిక లాభాలు ఆశించి పనిచేస్తున్నాయని, కోఆపరేటివ్ బ్యాంకులు మాత్రం నామమాత్రపు వడ్డీ తీసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్నాయని చెప్పారు. రబీ ఖరీఫ్ సీజన్ కలిసి రాష్ట్రంలో 3 కోట్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కేడీసీసీ బ్యాంకుల సీఈఓ సత్యనారాయణరావు, జీఎం శ్రీధర్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్య, వైఎస్ఎంపీపీ కొనుకటి నాగయ్య తదితరులున్నారు. నరకృతం 2019 అక్టోబర్ మాసంలో ఇక్కడ కొత్త శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ఇవాళ స్వంత భవన నిర్మాణం కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమానికి ఎంపీపీ, జెడ్పీటీసీ, స్థానిక సర్పంచ్, మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు బోయినపల్లి కోరెం అధ్యక్షులు, వారితో పాటు ఈ సంఘ పరిధిలోని ఎంపీ సర్పంచులు, ఎంపీటీసీలు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంక్ నంబర్1 బ్యాంకుగా అద్వితీయంగా పనిచేస్తున్నది. అయితే ఇవాళ నిన్ననే ఇంకో శుభవార్త కూడా, నాబార్డు వారు కూడా 20 సంవత్సరాల క్రితం ఈ మంచిగా పనిచేస్తున్న బ్యాంకులకు వారికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా కొన్ని అవార్డులు పెట్టడం జరిగింది. అది 20 సంవత్సరాల నుంచి పనిచేసింది, ఈ సంవత్సరం కొత్తగా మళ్ళీ దాన్ని పెట్టడం జరిగింది. అయితే దక్షిణ భారతంలో మళ్ళీ మన కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంక్ నంబర్1గా నిలిచిన విషయం ఈ సహకారం అందిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం 2 పంటలు కలిసి 3 కోట్ల టన్నులు వరిధాన్యం పండింది. దీన్ని మన కన్సంప్షన్ కోసం కానీ ఇతర అవసరాలకు పోతే ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ ఎస్సీఏకి ఈ సంవత్సరం 92 లక్షలు సేకరించి పంపించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి రైతాంగం వారు అందించిన ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నదో, నీళ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఫర్టిలైజర్ కానీ, ఇతర అవసరాలు ఏవైతే తీరుస్తూ ఉన్నారు, దానికి అనుగుణంగా కేంద్ర సహకార బ్యాంక్ ఒక భాగస్వామ్యం అయి వారితో, ప్రభుత్వంతో భాగస్వామ్యం అయి ముందుకు నడచడానికి ఒక ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మానాల అభివృద్ధి ప్రదాత మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో మానాల గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులకు సాగునీరుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సర్వే చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ మానాల గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలపై మంత్రి ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక అభిమానమని అన్నారు. మానాల ప్రజలకి సాగునీరు అందించడానికి సాధ్యాలపై అధికారులు సర్వే చేశారు. ఎత్తిపోతల పథకం ద్వారా గిరిజన గ్రామాలకు నీరు రావడానికి ప్రశాంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, మానాల సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, వైఎస్ఎంపీపీ భూమయ్య, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు సరిత తిరుపతి, మాజీ ఎంపీపీ రాజారాం, బీంగల్పట్న టీఆర్ఎస్ అధ్యక్షుడు నర్సయ్య, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు శర్మానాయక్, సర్పంచుడు చంద్రకళ, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ చెరువు కాడికి వెళ్ళి అక్కడ కనబడేది వాటర్ ఉన్నది, వాటర్ పెద్ద చెరువు అక్కడ సరే, అక్కడ ఒక చిన్న మామూలు కనబడే చెట్లు, అది కోమటి చెరువు, ఇదే పెద్ద చెరువు. అంటే మనం కాలువ మళ్ళీ దానికి కూడా ఇది మత్తు దొంగతుంది.
ఈ చెరువు కాడికి వెళ్ళి అక్కడ కనబడేది వాటర్ ఉన్నది, వాటర్ ఉంది పెద్ద చెరువు కూడా ఉంది. మళ్ళీ అక్కడ సార్ ఇక్కడ ఒక చిన్న మామూలు కనబడే చెట్లు చెరువు, అది కోమటి చెరువు, ఇదే పెద్ద చెరువు. అంటే మనం కాలువ మళ్ళీ దానికి కూడా ఇది మత్త దొంగతే తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం వేములవాడ రాజన్నకు భక్తులచే సమర్పించబడిన వాడకం లేని బంగారంను స్థానిక సీఏ వెంకటేష్ ఆధ్వర్యంలో బ్యాంక్ అధికారులకు అందజేశారు. 18 కిలోల 564 గ్రాముల 660 మిల్లీగ్రాముల బంగారంను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి రివామెడ్ గోల్డ్ బ్యాండ్ స్కీమ్ నందు డిపాజిట్ చేయటం గాను కార్యనిర్వహణాధికారి డి కృష్ణప్రసాద్, దేవాదాయ శాఖ ఆభరణాల తనిఖీ అధికారి అంజనాదేవి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహాయ కమిషనర్ చంద్రశేఖర్లను కమిటీ ఏర్పాటు చేసి స్థానిక ఆర్డీఓ తరపున వేములవాడ రూరల్ తహసీల్దార్ నక్కా శ్రీనివాస్, డిఎస్పీ తరపున స్థానిక సీఏ వెంకటేష్ ఆధ్వర్యంలో బ్యాంక్ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు సంఖ్యపల్లి హరికిషన్, జయకుమారి, బి శ్రీనివాస్, పి నవీన్, పర్యవేక్షకులు ఎస్ శ్రీరాములు, క్యాషియర్ పి రాజేందర్ తో బ్యాంక్ అధికారులతో పాటుగా ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. మీరందరూ కదా ఇంట్లో ఉంటారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఎంపీపీ గంగ స్వరూప మహేష్ మండలంలోని మానాల గ్రామంలో గ్రామ సర్పంచ్ అల్లూరి మానస తిరుపతి, వైస్ ఎంపీపీ భూమయ్యతో కలిసి ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ రాష్ట ప్రభుత్వం పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టి గ్రామాలను అభివృద్దిలో పయనించేటట్లు దశల వారీగా చేపడుతుందని రుద్రంగి ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ అన్నారు. రోడ్లు, మరుగుదొడ్లు, వీధి దీపాలు, నీరు నిల్వ ఉన్న చోట్లను పరిశీలించి వాటిని వెంటనే బాగు చేసుకోవాలని అన్నారు. ఎక్కువగా నీటిని నిల్వ ఉండకుండా చూడాలని, నీటిని ఎక్కువ నిల్వ చేస్తే దోమలొచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను బాగు చేసుకోవాలన్నారు. అనంతరం ఎస్సీ కాలనీలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రాజు, మహిళలు, వార్డు మెంబర్లు, ఐకేపీ ఉద్యోగులు, వీఓఏ, అంగన్వాడీలు, మహిళలు పాల్గొన్నారు. అలాంటి ఖర్చులు ప్రతి ఒక్కరికి అయినా ఆరోగ్యాన్ని కూడా పాడైపోయాయి. ఇలాంటి ఎందువల్ల జరుగుతున్నాయనంటే, మనకు పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల, మన పల్లెల్లో ఉండేటువంటి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నాయని ఒక ఉద్దేశంతో మనకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు ప్రతి నెల గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుస్తూ, నిజంగా చెప్పాలంటే సర్పంచులందరికీ కూడా మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు. సర్పంచులే కాదు, అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఇదివరకు చూసారు మీరు, ఏదైనా పని కావాలంటే చిన్న చిన్న పనులైనా సరే అక్కడికి వెళ్ళి మనం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు శ్రమదానం అని, ఇంకా ఈ హరితహారం అని, పల్లె ప్రగతి అని, మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ ఇంటి ముందు ఏముంది అని అడిగిన పరిస్థితులు మీరైతే గమనిస్తున్నారు, అవునా? అందరు మీ దగ్గరకు వచ్చి మీకైతే మీ కాలనీలో ఏ ప్రాబ్లం ఉందనేది అడుగుతున్నారు. వాస్తవమే కదా. ఇదంతా కూడా నాకు కనీసం జలుబు కూడా ఎక్కువ కావలేదు. ఇదంతా కూడా మనం పరిశుభ్రంగా వాతావరణాన్ని ఉంచుకోవడమే. మరి ఈ శుభ్రత అనేది ఒకసారి చేస్తే సరిపోదు, ఎప్పటికప్పుడు చేసుకోవాలి. అయితే గ్రామ పంచాయతీలో ఉండే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.